ఈ వీడియోలో మనం పైథాన్లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది దాని యొక్క ఇంట్రడక్షన్ గురించి చూద్దాం మరి పైథాన్ అనేది బేసిక్గా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ప్రోగ్రామ్ అంతా కూడా ఆబ్జెక్ట్స్ మీద క్లాసెస్ మీద బేస్ అయి ఉంటుంది మరి ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఈస్ ది కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఇంకా చెప్పాలంటే వేరియబుల్స్ అండ్ దేర్ రిలేటెడ్ కోడ్ యాజ్ ఏ సింగిల్ యూనిట్ కోడ్ దానికి సంబంధించిన డేటా ఒక యూనిట్గా ఉంటే దాన్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటాం అట్లాంటి ఆబ్జెక్ట్స్ మీద బేస్ అయ్యి ఉండే ప్రోగ్రామింగ్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం మరి ఆ కోడ్నే ఇక్కడ ప్రొసీజర్స్ లేదంటే ఫంక్షన్స్ అని ఆ యొక్క వేరియబుల్స్ లేదంటే ఆ యొక్క డేటాని లేదంటే ఆ అట్రిబ్యూట్స్నే మనం ఇక్కడ డేటా మెంబర్స్ అని అని చెప్పేసి అంటాం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్లో మరి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి దాని ఫీచర్స్ గురించి చెప్పుకోబోయే ముందర మనం స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అంటే మూప్స్కి ముందర ఉన్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి ప్లస్ ప్లస్ జావా ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే సి అనేది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరి దాంట్లో ఉన్న డిజడ్వాంటేజెస్ని అవాయిడ్ చేసేదానికే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని కనుక్కోవడం జరిగింది అంటే లెంతి ప్రోగ్రామ్స్ రాయడంలో ఇక్కడ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్స్ అనేటివి ఫెయిల్యూర్ అవుతున్నాయి చాలా సిచ్యుయేషన్స్లో ఎందుకు అంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్లో మనకు కావాల్సిన కోడ్ లేదంటే యాక్షన్స్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అనేది ఆ యొక్క కోడ్ని ఫంక్షన్స్ రూపంలో పెట్టుకొని ఉంటుంది మరి ఈ కోడ్ అంతా కూడా రకరకాల డేటాని మ్యానిపులేట్ చేస్తూ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాయి ఈ డేటా అంతా కూడా ఇండివిజువల్గా ఉంటుంది ఏ ఫంక్షన్ అయినా సరే ఏ మెంబర్ ఫంక్షన్ అయినా సరే ఏ డేటానైనా సరే ఈజీగా యాక్సెస్ చేయచ్చు ఏ డేటా ఏ ఫంక్షన్లోకి వెళ్తుంది ఏది దేన్ని క్యాల్కులేట్ చేస్తుంది ఏది దేన్ని వాడుకుంటుంది అనేది అక్కడ చాలా కన్ఫ్యూజింగ్ లెంతి ప్రోగ్రామింగ్లో అది మీకు కుదరదు కాబట్టే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మీకు ఆబ్జెక్ట్స్ని డేటా కోడ్ దానికి సంబంధించిన కోడ్ డేటాని ఒకే యూనిట్గా పెట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ని డెవలప్ చేయడం జరిగింది మరి అందుకనే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా పాపులర్ అవుతూ వస్తున్నాయి ఓకే మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ ఫీచర్స్ ఆఫ్ ఊప్ అని చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అనేటివి మీకు కావాలంటే ఫస్ట్ క్లాస్ కావాలి ఇట్ ఈస్ ద టెంప్లెట్ ఇట్ ఈస్ ద ప్రోటోటైప్ అని మనం చెప్పుకోవచ్చు మనం సీలో స్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తాం అలానే ఇక్కడ క్లాసెస్ క్రియేట్ చేస్తాం మరి ఏ క్లాస్ ఈస్ ది సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ దే క్యారెక్టరిస్టిక్స్ ఒక మీకు ఒకే దాంట్లో డిఫైన్ చేయబడి ఉంటే దాన్నే క్లాస్ అని చెప్పేసి అంటాం అంటే అట్రిబ్యూట్స్ అంటే ఇక్కడ మీకు డేటా మెంబర్స్ లేదంటే వేరియబుల్స్ అనుకోండి ఓకే మరి నెక్స్ట్ దానికి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మెథడ్స్ సూచిస్తాయి అంటే డేటా మెంబర్సు వాటి యొక్క మెంబర్ ఫంక్షన్స్ ఒకే దాంట్లో మీరు డిఫైన్ చేసి ఉంటారు ఒకే దాంట్లో రాసి ఉంటారు దాన్నే క్లాస్ అని చెప్పేసి అంటాం ఈ క్లాస్ని మనం ఏమన్నాం యూజర్ డిఫైండ్ ప్రోటో టైప్ అని అని చెప్పేసి అన్నాం యూజర్ డిఫైండ్ టైప్ అని కూడా అంటాం ఓకే ఇది బేస్ అనమాట వేటికి బేసు ఆబ్జెక్ట్స్కి బేసు అంటే ఒకసారి ఒక క్లాస్ క్రియేట్ చేయబడింది అంటే ఆ క్లాస్ యూస్ చేసుకొని ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్టీ ఇంట్ అనేది క్లాస్ అనుకుందాం ఏబిసి అనే వేరియబుల్స్ దానికి తీసుకుంటే అవన్నీ ఆబ్జెక్ట్స్ అనుకుందాం అంటే ఒక ఇంటిజర్ డేటా టైప్ ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి వేరియబుల్స్ తీసుకుంటున్నాం ఏబిసి అన్నీ కూడా ఆ యొక్క ఇంట్ ఏ క్యారెక్టరిస్టిక్ని ఏ విధమైన బిహేవియర్ని కలిగి ఉందో అదేవిధంగా ఏబీసీ ఫాలో అవుతాయి మరి ఇక్కడ ఏబిసి లేనటివి ఆబ్జెక్ట్స్ అనుకుంటే ఇంట్ అనేది క్లాస్ అని చెప్పుకోవచ్చు బట్ ఇక్కడ యూజర్ డిఫైన్డ్ మనం సొంతంగా మన పేరు పెట్టుకొని ఎన్ని క్లాసులైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు వాటికి ఒక్కొక్క దానికి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఓకే అన్నీ కూడా ఆ యొక్క క్లాస్ యొక్క బేస్ టైప్ యొక్క బిహేవియర్నే కలిగి ఉంటాయి ఓకే మరి ఇన్హెరిటెన్స్ అనేది ఊప్స్లో ఇంకొక ఫ్యూచర్ ఇన్హెరిటెన్స్ ఇన్హెరిటింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బేస్ క్లాస్ టు సబ్ క్లాస్ లేదంటే డెరైవ్డ్ క్లాస్ అంటే ఒక క్లాస్లో ఉన్న వాటిని ఇంకొక క్లాసులోకి ఏ విధంగా తెచ్చుకోవాలి రీయూస్ చేసుకోవడం అనమాట పైన ఒక ఏ అనే క్లాస్ ఉంది కింద బి అనే క్లాస్ ఉంది ఏ అనే దాంట్లో కొన్ని ఫంక్షన్స్ కొంత డేటా మెంబర్స్ ఉన్నాయి అవి బీలో మళ్ళీ రాయకుండా దాన్ని ఇన్హెరేట్ చేసుకోవచ్చు డెరైవ్ చేసుకోవచ్చు మరి ఆ విధంగా చేయడం వల్ల ఆ యొక్క కోడ్ అనేది చాలా తక్కువ అవుతుంది రీయూజబులిటీ పెరుగుతుంది ఓకే అట్లనే నెక్స్ట్ పలీమార్పిజం పలీమార్పిజంలో మీకు ఒకే ఫంక్షన్కి డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్సు లేదంటే ఒకే ఆపరేటర్కి డిఫరెంట్ యాక్షన్సు ఇవ్వడం కుదురుతుంది అంటే ఒక పారామీటర్ ఇస్తే ఒక యాక్షన్ ఇంకొక రకమైన పారామీటర్ ఇస్తే పారామీటర్ లేదంటే ఆర్గ్యుమెంట్ మీరు ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ని ఏ విధంగా మీరు కాల్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి దాని యాక్షన్ మారుతూ ఉంటుంది అనమాట అంటే ఒకే ఫంక్షన్కి రకరకాల కోడింగ్ని అసైన్ చేయడం మనకి ఏ మన సిచ్యువేషన్ బట్టి ఏది కావాల్సి ఉంటే దాన్ని వాడుకోవడం అనమాట పలీ మార్పిస్ ఓకే మరి ఎన్క్యాప్చులేషన్ ఇక్కడ రిస్ట్రిక్టింగ్ యాక్సెస్ టు మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అంటే ఇక్కడ మనం క్లాస్లో ఉన్న క్లాస్లో చెప్పబడి ఉన్న మెథడ్స్ వేరియబుల్స్ లేదంటే డేటా మెంబర్సు మెంబర్ ఫంక్షన్స్ మెథడ్స్ అంటే నథింగ్ బట్ మెంబర్ ఫంక్షన్స్ లేదంటే మెంబర్ మెథడ్స్ అనొచ్చు వేరియబుల్స్ అంటే డేటా మెంబర్స్ ఓకే మరి ఈ డేటా మెంబర్సు లేదంటే మెంబర్ మెథడ్సు ఎట్లా పడితే అట్లా యాక్సెస్ కాకుండా ఏ ఫంక్షన్ పడితే ఆ ఫంక్షను ఏ క్లాస్ పడితే ఆ క్లాసు వాటిల్ని వాడుకోకుండా రిస్ట్రిక్ట్ చేయడం కండిషన్ పెట్టడం సెక్యూరిటీ పెట్టడం ప్రొటెక్ట్ చేయడం దాన్నే ఇక్కడ ఎన్కాప్చులేషన్ అనే అంట మరి అది ఎలా కుదురుతుందంటే డేటా కోడ్ అంటే ఫంక్షన్సు ఈ యొక్క వేరియబుల్స్ ఒకే సింగిల్ యూనిట్గా ఉండి ఎక్కడికి ఏ డేటా పోవాలి ఎక్కడికి ఏ కోడ్ వెళ్ళాలి అనేది అక్కడ రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క క్యాప్సులేషన్ ద్వారానే ఇక్కడ అబ్స్ట్రాక్షన్ కూడా వస్తుంది మరి అదే చూడండి డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ క్యాప్సులేషన్ బోత్ ఆర్ ఆఫ్ అన్ యూజ్ డాస్ సినానిమ్స్ ఎందుకంటే క్యాప్సులేషన్ ద్వారానే అబ్స్ట్రాక్షన్ వస్తుందని చెప్పుకున్నాం హైట్ ఇంటర్నల్ డీటెయిల్స్ షో ఓన్లీ ఫంక్షనాలిటీస్ ఓన్లీ ఏది కావాలో దాన్ని మాత్రమే వాడుకోవడం మిగతా వాటిని హైట్ చేయడం హైట్ చేయడం అంటే రిస్ట్రిక్ట్ చేయడం సెక్యూరిటీ పెట్టడం ఓకే బ్యాక్గ్రౌండ్లో ఏముందో తెలియదు ఫోర్ గ్రౌండ్లో మాత్రం సమ్ యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి సో ఆ విధంగా చేయడం వల్ల మీకు డేటా సెక్యూరిటీ అనేది ప్రోగ్రామింగ్ పోర్టబులిటీ అనేది పెరుగుతుందనమాట ఓకే సో ఇది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క క్లాసెస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చూస్తాం